సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. పారిస్ ఒలింపిక్స్ లో 100 మీటర్స్ హ్యాడిల్స్ లో తలపడబోతున్నటువంటి జ్యోతి ఎర్రాజీ, మన తెలుగు అమ్మాయి, మన విశాఖ అమ్మాయి, ఈరోజు మరి కాసేపట్లో తను బరిలోనికి దిగబోతుంది. చిరుతపులి వేగంతో తన కూతురు ఈ స్థాయికి ఎదుగుతుంది అని కూడా మేము ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అవేమి తను పట్టించుకోకుండా తనేంటో ప్రూవ్ చేసుకోవాలి, తన ద్వారా దేశానికి మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడింది అనేది ఈ తల్లిదండ్రులు ఎన్నో విషయాలు సుమన్ టీవీతో పంచుకున్నారు. జ్యోతి గారి పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. మా పాప ఎర్రాజీ జ్యోతి, ఆ దేవుడికి పేద తెచ్చదని 7 గంటలకి పోతాను, తెచ్చదని ఆశించి అవుతాను. ఈ స్థాయి వరకు వచ్చింది ఆ పాప దైవం మీద. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాలు పెట్టి ఆరోగ్యం బాగాలేదు, అలాగే మందులు వల్ల అలాగే కవర్ అవుతాం. ఏదో బామంత దైవ వల్ల అక్కని పో దైవ వల్ల వరచిచ్చో తెత్తదని నేను కోరుకుంటాను. అనుకోవడం ఎర్రాజీ జ్యోతి, ఆ దేవుడికి నమస్కారం చేసుకొని శుభ్రంగా కూతురు తెత్త వరలకప్పు తెత్తదని ఆలోచిస్తాను. అదే దేశం మీద ఉన్నాం, దేవుడికి నమస్కారం చేసుకుంటాం. జ్యోతి గారి ఇంట్లో మనం ఉన్నాం. ఆ తల్లిదండ్రులు ఒకవైపు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూనే నా కూతురు ఈ స్థాయికి ఎదుగుతుందని ఎప్పుడు మేము కళలో కూడా ఊహించలేదు. కానీ చిన్నప్పటి నుంచి తన పట్టుదల, తను మొదలు పెట్టినటువంటి పరుగు ఈరోజు 100 మీటర్స్ హ్యాండిల్స్ లో తను బరిలో నిలుచుంటేనే ఒక చిరుతపులి వేగంతో ఆడ అమ్మాయిలాగా కాదు, అమ్మాయిలాగా కాదు, అసలు పులి పిల్లలాగా కనిపిస్తోంది అనేటటువంటి పరిస్థితులు కూడా ఇంతకు ముందు మనం కోచ్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. ఈరోజు జ్యోతి గారి వాళ్ళ తండ్రి, తల్లి తిరగని గుడి అంటూ లేదు, ఇప్పటికే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నారు. వాళ్ళ మదర్ నాన్నగారు ఆరోగ్యం బాగోకలేక ఇంట్లోనే ఉంటూ, ఇదిగో దేవుడు మొన్న మీరు చూస్తున్నారు కదా, దేవుడు గది పూర్తిగా పూలతో అలంకరించి దీపం పెట్టారు. ఇప్పుడే దీపారాధన కూడా జరిగింది. ఖచ్చితంగా అక్కడ మన తెలుగు అమ్మాయి జ్యోతిగా వెలిగి గెలిచి విజేతగా తిరిగి రావాలి అనేది ఆ దేవుణ్ణి మేమంతా కోరుకుంటున్నామని కూడా చెప్తున్నారు జ్యోతి వాళ్ళ పేరెంట్స్.